అందరికీ నమస్కారం. కన్యారాశి వారు బయటకి చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతున్న బాధలు ఇవే. వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మరి కన్యారాశి వారి యొక్క జాతక ప్రకారం వారి యొక్క జీవితంలో ఏ మార్పులు జరగడం వల్ల బయటకు చెప్పుకోలేకపోతూ మానసికంగా వాళ్ళు నలిగిపోతున్నారు, వారు పడుతున్న బాధలేంటి, మరి వీళ్ల లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కన్యారాశి రాశి చక్రంలో ఈ కన్యారాశి ఆరవ రాశి. ఉత్తరా నక్షత్ర 2-3-4 పాదాలు, హస్తా నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యారాశి వారికి ముందు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఎలా ఉందో చూసేద్దాం. కన్యారాశి వారికి జూలై నెల 7వ తారీఖున శుక్రుడు మిథున రాశి 10వ ఇంటి నుండి కర్కాటక రాశి 11వ ఇంట్లోకి ప్రవేశించటం జరిగింది. అయితే ఈ శుక్రుడు 31వ తేదీన తిరిగి సింహరాశి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కుజుడు 12వ తేదీన వృషభ రాశి 9వ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్యుడు 16వ తేదీన మిథున రాశి 10వ ఇంటి నుంచి కర్కాటక రాశి 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ నెల 19న అంటే జూలై 19న కర్కాటక రాశి 11వ ఇంటి నుంచి సింహరాశి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గురుడు ఈ నెలంతా వృషభ రాశి 9వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని ఈ నెలంతా కుంభరాశి 6వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ నెలంతా రాహువు మీనరాశి 7వ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి 1వ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఇలా గ్రహగతుల యొక్క సంచారాలు ఉండగా కన్యారాశి వారికి ఈ జూలై మాసం అయితే అద్భుతమైన సమయమనే చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా కెరియర్ వారీగా మెరుగుదల అనేది చూస్తారు. కెరియర్ పరంగా మీకు మంచి వృద్ధి అనేది ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. పై అధికారుల నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటుగా మీకు నమ్మకం అనేది మీ మీద ఏర్పరచుకుంటారు. మీరు చేసే ఉద్యోగం లేదా పదోన్నతిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న అన్ని పనులను తక్కువ ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఇక వృత్తిలో మార్పు లేదా ప్రయాణం కూడా ఉండే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా అద్భుతమైన సమయం ఉంటుంది. ఆదాయంలో పెరుగుదలని చూస్తారు. పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వస్తాయి. ఇల్లు, వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయం. కుటుంబాల పరంగా మీరు సంబంధాలలో మెరుగుదలని చూస్తారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు అనేది ఉంటుంది. వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. కుటుంబ ఫంక్షన్స్ ని కూడా మీరు ఆనందిస్తారు. మీ పాత స్నేహితుల్ని కూడా కలుస్తారు, వారితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం బాగుంది. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు. మీ భాగస్వామ్యులు కూడా మీకు చాలా సహాయం చేస్తారు. వ్యాపారవేత్తలకు అద్భుతమైనటువంటి సమయం అనేది ప్రస్తుతం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మకాలు మరియు ఆదాయాల్లో మెరుగుదల కూడా చూస్తారు. పెట్టుబడుల నుంచి మంచి రాబడి కూడా మీరు పొందడం జరగడంతో మీ భాగస్వామ్యులు కూడా మీకు సహాయం చేస్తారు. కొత్త వెంచర్స్ ప్రారంభించాలనుకుంటే లేదా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే, భాగస్వామ్య సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ టైం అయితే దానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కన్యారాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్ అయితే బాగానే ఉంది. విద్యార్థులకు అద్భుతమైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. వారు అధ్యయనాలపై ఏకాగ్రత మరియు ఆసక్తి చూపిస్తే వాళ్ళు చాలా మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకుంటారు. మరి ఇంత బాగున్నటువంటి ఈ కన్యారాశి వారికి అనుకోని విధంగా, ఊహించని విధంగా బయటకు చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతున్న కొన్ని బాధలున్నాయి. మరి అవేంటి, అలాగే వీళ్ళు లైఫ్ లో వీటన్నిటిని దాటుకుని ఎప్పుడు సెటిల్ అవుతారు అనేది చూసేద్దాం. కన్యారాశి వారు చాలా చాలా నిదానమైన స్వభావాన్నే కలిగి ఉంటారు. తొందరగా ఎవరి జోలికి వెళ్లరు. అంతేకాదు, కన్యారాశి వారు ఎప్పుడూ కూడా కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా మృదువైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు.
వీళ్ళకి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. ఆహారం మీద వీళ్ళకి చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ కన్యారాశి వారు మానసికంగా కొంచెం వీక్గా ఉండటం వల్ల వీరి మీద ఎవరైనా కాస్త అజమాయిషి చేసినట్టుగా ఉన్నా, ఎవరైనా వీరిని కాస్త విసిగించినట్టుగా ఉన్నా ముందు కుచించుకుపోతారు. మానసికంగా చాలా చాలా బెదిరిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అందుకే వీళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరేమన్నా కూడా నేను బాధపడిపోయి భయపడిపోవలసిన పరిస్థితి వస్తోంది అని చెప్పి ఆ విషయంలో వాళ్ళు వాళ్ల లైఫ్ మీద వాళ్ళకి సంతృప్తి అనేది లేకుండా ఉండటం జరుగుతుంది. కన్యారాశి వారు కుటుంబ అవసరాలకి పెద్దపీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాల మీద, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏదైనా పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే సహనంతో పూర్తి చేస్తారు. అయితే పని చేసేటప్పుడు మాత్రం వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేంటంటే వాళ్లతో ఉన్నవాళ్లు కూడా వాళ్లకలా చెయ్యాలి అని, వాళ్ళకి సహకరించాలని కోరుకుంటారు. కానీ కన్యారాశి వారి యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వాళ్ళు ఏ పని చేసినా మిగిలిన వాళ్ళ యొక్క సహకారం వీళ్ళకి లభించదు. వీళ్లే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అలా ఎదుటి వారి యొక్క సహకారం లభించక చాలా చాలా బాధపడుతూ ఉంటారు. తప్పని పరిస్థితుల్లో చెయ్యకపోతే మనకు గడవదు కదా అనేటటువంటి ఆలోచనలతో కన్యారాశి వారు ఎంతటి కష్టాన్నైనా చేయటానికి ముందుకు నడుస్తారు. ఎదుటి వాళ్ళని సహాయం అడుగుతారు. ఎక్కువగా అడగడం వీళ్ళకి ఇష్టం ఉండదు. 1-2 సార్లు అడగడం, ఇక వాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటే పక్కన పెట్టి వీళ్ల పని వీళ్ళు చేసుకోవటం, ఇది వీళ్ల యొక్క మనస్తత్వం. ఈ విషయంలో కూడా వీళ్ళు చాలా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక కన్యారాశిలో జన్మించినటువంటి వారు స్వయం ప్రతిభ కలిగి ఉంటారన్నమాట. అంతేకాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీళ్ళు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా చెప్పేస్తారు వీళ్ళు. బంధుప్రీతి అధికంగా ఉండటం, గణితంలో వీళ్ళకి మంచి ప్రజ్ఞ ఉంటుంది, మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా వీళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరన్నమాట. వీళ్ళు ఎవరిదైనా ఎదుటి వాళ్ళ టాలెంట్ ని గుర్తించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు కదా. సో ఈ ఎదుటి వాళ్ళ టాలెంట్ ని గుర్తించేటటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళ యొక్క సామర్థ్యం గురించి చెప్తూ ఉంటారు. అలా చెప్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడటం వల్ల చాలా చాలా బాధపడతారు. సో ఈ యొక్క కన్యారాశి వారు వెంటనే ఏదైతే ఉందో, అంటే వాళ్ళు చేసేటటువంటి పని మాట ఏదైతే ఉందో వెంటనే వాటిని ఎక్కువ శాతం ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్లే పూర్తి చేయాలనేటటువంటి మనస్తత్వంతో ఉండడంతో పాటుగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభ గురించి చెప్పి వాళ్లతో మాటలు పట్టడం అనేది జరుగుతుంది కదా, దానివల్ల బాధపడుతూ ఉంటారు. అలా అని వీళ్ళు చెప్పకుండాను ఉండలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకుండాను ఉండలేరు. అలాగని చెప్పి మాట అనిపించుకోకుండాను ఉండలేరు. అలా వీళ్ళు మానసిక సంఘర్షణకి గురవుతూ ఉంటారన్నమాట. అలా ఈ కన్యారాశి వారు ఉంటారు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ కన్యారాశి వారికి మరొక బాధ కూడా ఉంటుంది. అదేంటంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ కన్యారాశి వారు ఒక్కొక్కసారి అనుకోని రీతిగా బాధని అనుభవిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో బాధే ఉంటుండండి అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఎస్, ఆర్థిక పరమైన విషయాల్లో బాగుంటుంది, కానీ వీళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చాలా వరకు స్టడీ చేసేస్తారు. అలా స్టడీ చేసి దాన్ని వీళ్ళు ఆ ఆలోచన ప్రకారం ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తూ ఉంటారన్నమాట. సో ఆ విషయంలో ఎదుటి వాళ్లతో వీళ్ళు మాట పడుతూ ఉంటారు. అలా మాట పడటం వల్ల సహాయం చేసి కూడా మాట పడుతున్నామే అనేటటువంటి మానసిక వేదన ఉంటుంది. భార్యాభర్తల విషయంలో, అంటే కుటుంబ విషయంలో కన్యారాశి వారు ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటారు. భార్య భర్తను అర్థం చేసుకోకపోవటమో, భర్త భార్యని అర్థం చేసుకోకపోవటమో జరగడంతో వీళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు ఈ యొక్క భార్యాభర్తల సంబంధం విషయంలో మాత్రం ఎప్పటికీ కూడా సంతృప్తి చెందలేరు. కారణం, కుటుంబం కోసం బ్రతకటం లేదా పిల్లల కోసం బ్రతకటం అంతే తప్ప వీళ్ల లైఫ్, వీళ్ళ మ్యారిటల్ లైఫ్ కానివ్వండి, వీళ్ళ పర్సనల్ లైఫ్ కానివ్వండి, వీళ్ళ లైఫ్ వీళ్ళు ఎంజాయ్ చేయటం అనేది ఉండదు. ఎప్పుడూ వీళ్ళిద్దరికి, భార్యాభర్తలిద్దరికి గొడవలు, తగాదాలు, చికాకులు, ఏదో ఒక చిటుకుపటుకులు వస్తూనే ఉంటాయన్నమాట. ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. మరి ఇలాంటి వాటన్నిటి నుంచి దూరంగా పోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలోకి రాకూడదు అంటే కన్యారాశి వారు ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది.
మరి కన్యారాశి వారు చేయాల్సిన ఆ పరిహారం ఏంటో చూసేద్దాం. వీళ్ళు ఎక్కువ ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం మంచిది, ఎందుకంటే ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఊదా రంగులు వీళ్ళకి బాగా కలిసొస్తాయి. అయితే ఆకుపచ్చ బాగా కలిసొస్తుంది అనమాట, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి, శనిదేవునికి సంబంధించిన పరిహారాలు చేయండి. ఇలా చేయటం వల్ల చాలా సమస్యలు, ఇబ్బందుల నుంచి మీరు విముక్తి పొందుతారు. కన్యారాశి వారు శనీశ్వర ఆరాధన ఖచ్చితంగా చేయండి, నిత్యం చేయండి, ఇక మీకు తిరుగుండదు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.